చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బచ్చాగాడు కౌశిక్ రెడ్డి బల్పు మాటలు మాట్లాడుతున్నాడని, కండకావరంతో మా ముఖ్యమంత్రి పైనే మాట్లాడుతున్నావా, నీకు బల్పు ఎక్కువైంది, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. మా ముఖ్యమంత్రి పైన నోరు జారితే బడిత పూజ ఖాయమని, రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేంత మగాడివా అని, రోడ్లపై పడి పిచ్చి కుక్కలా వరలుతున్నావని, కౌశిక్ రెడ్డి మానసిక స్థితి పైన అనుమానాలు ఉన్నాయని, తక్షణమే వైద్య పరీక్షలు చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బచ్చగాడు కౌశిక్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత ఇష్టం ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండు. బిడ్డ ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త, నీకు బలుపు ఎక్కువైంది, కండ కావరం ఎక్కువైంది, నీ స్థాయి ఏంది, నీ బతికేంది. రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చేంత మొగను అయిపోయిన వారు చిల్లరగాడివి నువ్వు. నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు. రేవంత్ రెడ్డి కాలి గోటి విలువ కాదు నీ బతికంత కలిపి. కాయనకు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చేంత మొగను వను. కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ ఆ రోజు కోవర్ట్ గా మారి టిఆర్ఎస్ పార్టీకి ఆనాడు కేటీఆర్ కేసీఆర్ చెప్పులు మోసుకొని ఇక్కడ కోవర్ట్ చేసి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంది నిజం కాదా? అసలు నీకు ఏం స్థాయి ఉందని పిసిసి ప్రెసిడెంట్ ఇప్పిస్తావు? నువ్వు కనీసం అప్పటికొక సర్పంచ్ గారిని గెలిచినావు అని ముఖానికి. నువ్వు రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చేంత మొగను అయిపోయినవా? నిన్ను రేవంత్ రెడ్డి గారు హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు సిగ్గుండి మాట్లాడుతున్నావా? మతిందా నీకేమన్నా? నీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు అవసరమా? రేవంత్ రెడ్డి గారు ఒక కంటి సైగ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల కోట్లాది మంది కార్యకర్తలు నేను ఒక పిచ్చి కుక్క ఉరికించుకుంటున్నట్టు ఎట్లా కొడతారు అట్లా కొడతారు. రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం రోజు 18 గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఆయనను మాట్లాడితే ఏదో పెద్దవాళ్ళని తిడితే పెద్దవాళ్ళని అయితే భ్రమలో ఇలా కౌశిక్ రెడ్డి ఉండు, ఇలా హరీష్ రావు దిక్కు కేటీఆర్ దిక్కు శిఖండి రాజకీయాలు నడుపుకుంటూ నిన్ను ముందు పెట్టి ఉసిగొల్పుతున్నాడు. బిడ్డ నీకు రోజులు దగ్గర పడ్డాయి, నువ్వు ఎమ్మెల్యే కొత్తగా అయినావు, చాలా హుందాగుండా నేర్చుకో. ఇలా నిజంగా నీ మాటలు వింటుంటే, నీ చేతులు చూస్తుంటే కేఏ పాల్ గుర్తుకొస్తున్నాడు. కేఏ పాల్ ఏ విధంగా అయితే రాజకీయాల్లో జోకర్ ఉండో, ఇలా ఏపీలో కేఏ పాల్, ఇక్కడ తెలంగాణలో పాల్ కౌశిక్ రెడ్డి అని పెట్టుకో, ఆ నిజంగా సెట్ అవుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలను ఉపసంహరించుకొని ముక్కు నేలకు రాయకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు నిన్ను పిచ్చి కుక్కను ఉరికించినట్టు కొడతారు. అసలు ఇంకొకటి, నీ మెంటల్ బ్యాలెన్స్ మీద తెలంగాణ ప్రజలందరికీ ఒక డౌట్ ఉంది. నువ్వేమైనా డ్రగ్స్ వాడుతున్నావా, లేదంటే నీకేమైనా పిచ్చిలేసిందా అనే ఒక మీ మాంసలో తెలంగాణ ప్రజలున్నారు. నేను ఖచ్చితంగా వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి మెంటల్ హాస్పిటల్ పంపించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. ఒక వైద్య బృందం వచ్చి కూడా నిన్ను పరీక్షించి నువ్వు అసలు సమాజంలో తిరిగి అర్హత నీకుందా, లేదంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండలేవు, ఆ వైద్యుల సర్టిఫికేట్ తీసుకొచ్చాక నీ భవిష్యత్తు తెలుస్తుంది. ఇప్పటికైనా బేషరత్గా క్షమా ముక్కు నాలుగు రాసి క్షమాపణ చెప్పు. నిన్ను ఉసిగొల్పుతున్న కేటీఆర్ హరీష్రావును కూడా హెచ్చరిస్తున్నాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి. ఇలా కేటీఆర్ హరీష్ రావు 10 ఏళ్ళు అధికార మదం ఉండి బలిపెక్కి 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని దోచుకొని ఇలా పదవి పొంగని ఒక ప్రస్టేషన్లో నిన్ను ముందు పెట్టి తిట్టిస్తున్నారు. ఇది మొత్తం సమాజం అంతా గమనిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో నీకు మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డిపాజిట్లు రావన్న సంగతి గుర్తుపెట్టుకో కౌశిక్ రెడ్డి. పెద్దవాళ్ళని తిడతా పెద్దవాళ్ళైతే నా భ్రమలో నువ్వు ఉన్నావు, ఆ భ్రమ నుంచి నువ్వు బయటకు రా. లేకపోతే నిజంగానే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వీపు చింతపండవడం ఖాయం. మా కార్యకర్తలు నిజంగా నువ్వు ఎక్కడ దొరికినా నీ పిచ్చి ప్రేలాపాలను పిచ్చి మాటలు మాట్లాడకపోతే ఖచ్చితంగా నేను వీపు చింతపండు చేస్తారు, నీకు బడిత పూజ చేస్తారు, నీ లగ్గం చేస్తాను. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే చాలా మంచిదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.